లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న దైవ సహాయకులకు స్థానికులకు తన వంతు సాయంగా తూర్పు గోదావరి జిల్లా ఎలేశ్వరం మండలంలో సీఓఎం చర్చ్ బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో 4 విడత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొదటి విడతగా అప్పన్నపాలెం గ్రామంలో సుమారు 1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేపట్టడం జరిగిందని ఆండ్రూస్ అన్నారు. రెండవ విడతగా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి విలేకరుల సోదరులకు నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. అలాగే మూడో విడతగా పేద ప్రజలకు 1500 కుటుంబాలకు నేడు లాక్డౌన్ కొనసాగడంతో దైవ సేవకులకు సంఘ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా 4వ విడత పంపిణీ కార్యక్రమం సేవ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్గా నేను 4వసారి మొదటిసారి 1200 మందికి 1200 కుటుంబాలకు పంపిణీ చేయడానికి దేవుడు కృప చూపాడు. రెండవదిగా విలేకరుల సోదరులకు పంపిణీ చేయడానికి దేవుడు కృప చూపాడు. ఏలేశ్వరం 5-6 వార్డుల్లో మరలా కాయగూరలో పంచడానికి 3వ విడతగా మరి చేశాను. 4వ విడత ఈరోజు మరి ఏలేశ్వరం మండలంలో ఉన్న పాస్టర్ గారు అలాగనే క్రైస్తవ సోదరులు లాక్డౌన్ వలన ఇంటికి పరిమితమైనటువంటి వీళ్ళందరికీ నా వంతు సహాయంగా మా యొక్క సేఫ్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం చేయడానికి దేవుడు చూపాడు. ఈ లాక్డౌన్ సందర్భంగా మరి చాలామంది చాలా విధాల కష్టపడుతున్నారు. మొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగనే హెల్త్ డిపార్ట్మెంట్ని అలాగనే మరి పారిశుద్ధ్య మున్సిపాలిటీ వర్కర్స్ అందరినీ కూడా ఎంతైనా అభినందించాలి. మన ప్రభుత్వాలు ఎంతో ప్రయాసపడుతున్నాయి. అయినా కాల వైద్యాలు బట్టి జరుగుతున్న ఈ కరోనా వైరస్ వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి పరిమితై మరి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నారు. అందుచేత మా యొక్క స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి మా వంతు సహాయంగా మరి యొక్క కార్యక్రమం 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించా. 4వ విడత దైవ సేవకులు, మొదటి విడత 1200 కుటుంబాలు, రెండవ విడత విలేకరుల సోదరులు, మూడవ విడత పేదలకు 100 మందికి, ఇప్పుడు 500 మందికి సుమారుగా మేము దైవ సేవకులకు అలాగనే క్రైస్తవ సహోదరి సహోదరులకు పేదలకు మరి ఏ విధమైన విభేదం లేకుండా అందరికీ పంపిణీ చేయడానికి స్వచ్ఛంద సంస్థ మరి ముందుకు వచ్చి రావడం జరిగింది. మా వలె ఇంకా ఎవరైనా అవకాశం ఉన్నవారు మా ప్రజా సంక్షేమం కొరకు ప్రజల యొక్క క్షమాభివృద్ధి కొరకు పాటుపడాలని కోరుతూ మరి ఈ సమయంలో లాక్డౌన్ సమయంలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేయడానికి దేవుడు మమ్మల్ని బలపరిచినందుకు దేవునికి మరి మేము వందనాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా కరోనా వైరస్ మా యొక్క ప్రపంచం నుండి తొలగిపోవాలని దేవుని బిడ్డలుగా నిరంతరం మేము ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే దేవుని కృప ఉంటే ఈ యొక్క శాపము పాపము రోగాలు తొలగిపోతాయని నమ్మకముతో ఈ యొక్క మాటలు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి లాక్డౌన్లో మరి మీరు జాగరూకులై నమ్మకంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జోసెఫ్ క్యాంపస్ అనుకున్న నేను ఈ యొక్క చిన్న కార్యక్రమం చేయడానికి కృప చూపినందుకు దేవునికి మహిమ ఘనత ఆరోపించబడుతున్నాను.